తాండూరు మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు చెంగోల్ బస్తీలో రైల్వే శాఖ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడ్డారు. రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని బస్తీవాసులు ఆందోళన చేశారు. అనంతరం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బస్తీవాసులు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే బస్తీని సందర్శించి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని, అప్పటిదాకా అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయొద్దని రైల్వే శాఖ అధికారులను ఎమ్మెల్యే కోరారు. 2005లో ఇక్కడ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము మాది కబ్జా మేము కబ్జా చేసుకుంటామంటానని వాళ్ళు అన్నప్పుడు 2005లో మా వాళ్ళందరూ ఇంటికి ఒక మనిషి అందరూ పెద్ద మనుషులంతా ఇప్పుడు ఎవరు లేరు, చిన్న చిన్న వాళ్ళని చూసి వాళ్ళు రెచ్చిపోతున్నారు. 2005లో అప్పుడు భూగర్భ శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు ఉండే, మన చైర్మన్ అటువంటిది పుల్ల మోహన్ రెడ్డి గారు ఉండే, మరి మా గల్లీ కౌన్సిలర్ వచ్చి రాజుగౌడ్ సుశీల్ కుమార్ వాళ్ళుండ్రి, వాళ్ళందరూ వీళ్ళు శంకుస్థాపన చేపించుకున్నారు, వీళ్ళు గల్లీలు అందరు కలిసి అని చెప్పి వాళ్ళు మోరి మా శంకుస్థాపన వదిలిపెట్టి పక్కకు మోరి కట్టుకున్నారు. ఆ మోరి వదిలిపెట్టి మళ్ళీ ఆ మోరి వద్దు ఇంకా శంకుస్థాపన కాడికి, ఇంకా ఇక్కడనే వద్దు, ఇక మేము అక్కడనే పోతామని చెప్పి ఆ మోరి వదిలిపెట్టి మళ్ళీ తర్వాత మోరి కట్టుకున్నారు. ఆ మోరి వరకే మేము ఉండమంటున్నాం. ఇప్పుడు మేము మాకు ఒక ఈ జాగ మాకు వద్దు వద్దు, మీ జాగ మాకు వద్దని చెప్తున్నాం. మా జాగాలో మేము నీట్ గా పెట్టుకుంటాం. మాకు ఇది మాత్రం ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. మందు తాగుతున్నారు అంటే మా గల్లీ వాళ్ళు ఎవరన్నా మందు తాగినప్పుడు నువ్వు గల్ల పట్టుకుని అడుగు. మా ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, అట్లాంటి మా ఇళ్ళ ఆడపిల్లలు లేరా? మీ ఇళ్ళలో ఆడపిల్లలు, మా ఇళ్ళ ఆడపిల్లలు ఉన్నారు, మీ వాళ్ళు వచ్చి మందు తాగుతున్నారు అంటున్నారు. మా మీ రైల్వే వాళ్ళు వచ్చి కూడా బయట నిలబడుతున్నారు, మేము కూడా అడుగుతున్నాం. అప్పుడు ఇప్పుడు స్తంభాలు ఎంత వరకు పాతిండో అంత వరకే లాస్ట్. ఇంకొక స్తంభం ముందుకు రావడానికి అవకాశం లేదు. వచ్చినా మేము ఊరుకోము. ఇంకా ఈ వాళ్ళని ఉండాలి, మేము అన్ను ఉండాలి. ఇక మేము మొత్తం వెళ్ళాలంటే కూడా జిఎం సార్ దగ్గరికి మేము వెళ్తాం. జిఎం సార్ దగ్గరికి మొత్తం మా గల్లీ వాసులు మొత్తం వెళ్తాం. చెక్కలు గుడిచాలు మొత్తం మేము వెళ్ళిపోతాం. అక్కడ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఈ చెంగోలు బస్తీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రావడానికి పోవడానికి దాదాపు 14 నుంచి 15 ఫీట్ల రోడ్డు ఉండే, గతంలో 2005లో కూడా మున్సిపాలిటీ వారు 14 ఫీట్ల సిసి రోడ్డు అప్పటి ఒప్పందం ప్రకారము మ్యాప్లో కూడా ఇది చెంగోలు బస్తీకి సంబంధించింది అని చెప్పి కూడా మ్యాప్లో ఉండి 15 ఫీట్ల రోడ్డు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది రోడ్డు మాదే అని చెప్పి ఇక్కడున్న వీళ్ళ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే సమస్య చిన్న సమస్యను తీసుకొని పోయి దాన్ని పెద్దగా క్రియేట్ చేసుకొని అక్కడ ఎవరో కూర్చొని డ్రింక్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ చిన్న సమస్యను తీసుకొని వచ్చి పెద్దగా ఇక్కడ దాదాపు 200 మంది బస్తీవాసులు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుతము ఇక్కడ వాళ్ళని ఇబ్బందులను గురి చేస్తున్నారు. ఇక్కడ రావడానికి పోవడానికి అంబులెన్స్ కానివ్వండి, చనిపోయిన తర్వాత వాళ్ళ మృతదేహాలు తీసుకుపోవడానికి కానీ వేరే స్థలం ఎక్కడా లేదు ఇక్కడ ఈ కాలనీకి. కాబట్టి ఇది కావాలి ఖచ్చితంగా అని చెప్పి గతంలో 2005లో కూడా సీసీ రోడ్ అప్పటి చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ అదేవిధంగా రాజుగౌడ్ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇక్కడ వేసింది. ఇక్కడున్న శిలాఫలకం కూడా ఇక్కడ ఉన్నది. దీన్ని చూసి ఖచ్చితంగా ఈ స్థలం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తుంటే గోల్బస్తీ 31 వార్డ్ ఇక్కడ 31 వార్డులో పబ్లిక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఫేస్ చేయకుండా ఈ 2-3 నెలల సంది ఈ రోడ్డు ప్యాక్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు గురించి మరి ఇన్ని రోజులు లేనిది ఈ రోజు వచ్చి బేటాయించి కూర్చొని ఈ రోజు ఖచ్చితంగా సాయంత్రం వరకు మేము చేస్తామని అంటున్నారు. అది ఏ విధంగా సమంజసము? పబ్లిక్ అనేది వాళ్ళకు ఇండ్లు రోడ్లు వాళ్ళకు అవసరం లేదా? మీరు గోడ కట్టితే మాత్రం వాళ్ళు ఏ విధంగా పోతారు, ఏ విధంగా నడుస్తారు, వెహికల్స్ ఎలా పోతాయి అనేది వాళ్ళకు కొంచెం ఆలోచన ఉందా లేదా? ఇంతమంది పబ్లిక్ మాట్లాడుతుంటే కూడా వాళ్ళను మాట్లాడే వాళ్ళను పక్కన పెట్టి మీరు నోరు పెద్ద చేసినంత మాత్రాన ఎవరు భయపడే వాళ్ళు గారు? ఇక్కడ 100 మంది జనం కాదు ఇంకెక్కువ కూడా ఉంటారు. అదే విధంగా మీరు ఎంతమంది వచ్చి మీరు ఢీ కొట్టినా గానీ ఇక్కడ చెంగోల్ బస్తి నుంచి మీరు ఇది చేసినా గానీ ఇక్కడ ఎవ్వరు మాత్రము కాముగా కూసునే వాళ్ళు కాదు. ఈ రోడ్డు గురించి వాళ్ళు ఎన్నేళ్ల సంది వాళ్ళు ముందటుండి కూడా రోడ్డు వేయించుకోలేదు. రోడ్ వేయించేటప్పుడు వాళ్ళు ముందటుండ్రా లేకుంటారు కదా? ఇప్పుడు వచ్చి రోడ్ ప్యాక్ చేసి ఇక్కడ నుంచి పబ్లిక్ నడవనీయము అనడము తప్పు. ఎవరైతే వచ్చి డ్రింకు చేస్తుండ్రో మీరు చూసిండ్రా చెంగోల్ బస్తి వాళ్ళే అని, మీ దగ్గర దొంగతనాలు అయినా అని అన్నారు వాళ్ళే అని చెప్పేసి అప్పుడే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఇప్పుడు వచ్చి ఆ విధంగా మాట్లాడితే అది పద్ధతి కాదు. మీరు ఒక దాని మీద ఉన్నారు, ఒక సార్గా మీరు రైల్వే డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ గా ఉన్నారు, అలా మాట్లాడడం తప్పు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇది ఆర్టీఓ గారికి గుడంగా ఇవ్వడం జరిగింది. ఇది దీన్ని చూసి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని జర నిదానంగా మాట్లాడాలని వాళ్ళకు ఆలోచన ఉండాలి. ఇదే ఆలోచన మైండ్ లో పెట్టుకొని ఎప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు, 10 మంది తోటి మాట్లాడి
నువ్వు ఇది చేసుకోవాలి కానీ నీ నీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నేను ఈ విధంగా చేస్తానంటే అది తప్పు. పబ్లిక్ ని చూస్తావా ఫస్ట్? నీ రైల్వే డిపార్ట్మెంట్ చూస్తావా? పబ్లిక్, నీ రైల్వే డిపార్ట్మెంట్ 10-20 మంది ఉండొచ్చు, పబ్లిక్ పెద్ద ఎత్తున ఉంటది. మీరు ఇట్లా ఈ వాళ్ళ ఏమన్నా చేసిండ్రంటే ఈడ ధర్నా చేయడం మాత్రం కంపల్సరీ. ఇదే వాళ్ళకు లేడీస్ కు రెస్పెక్ట్ లేదు. ఏంటమ్మా ఇంట్లో మాట్లాడినట్టు వాళ్ళ లేడీస్ మీకు మాట్లాడితే అది పద్ధతి కాదు. మీరు లేడీస్ కు ఎప్పుడైతే మీరు వాళ్ళకు నిదానంగా మాట్లాడతారో అప్పుడే మీ మర్యాద ఉంటది. అప్పటి వరకు మీకు వాళ్ళు ఇదే విధంగా మాట్లాడుతుంటే మీరు ఎప్పుడైతే వచ్చి చెంగోల్ బస్సులో మీరు ఈ విధంగా చేస్తారో వాళ్ళు బేటాయించారు. వాళ్ళు ఇది ధర్నా కూడా చేయనికరాడి ఉన్నారు. మీరు ఇప్పటికే ఆపుకోండి, అంతకు మించి మీరు ముందుకు రావద్దు.